ఎఫెక్ట్ ఉందనుకోండి, మిగతా ఉన్న 11 జిల్లాలు ఉంటాయి కదా, వాళ్ళకు ఉంటుంది కదా బాధ. అందరూ బాగుండాలా లేదా? నాకు ఒక మీ మన కుటుంబం అండి, మీరు నేను అన్న చెల్లి అనుకోండి. నేను నాకు ఒక ఎకరం ఇచ్చి మీకు కూడా ఒక ఎకరం ఇస్తే ఫీల్ అవరు. అన్నకి ఒక ఎకరం ఇచ్చారు, నాకు ఎకరం ఇచ్చారంట, నాకు రెండు ఎకరాలు ఇచ్చి మీకు ఏమవ్వకపోతే మీకు బాధ ఉంటుందా లేదా? ఉంటుందా ఉండదా? కాబట్టి రాష్ట్రం అంతా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. స్వార్థం లేదు, స్వార్థం ఉంటే పులివెందులకి తీసుకెళ్లేవాళ్ళు. చక్కగా ఈశాన్యం కాదులే ఇటు తీసుకెళ్లి ఆగ్నేయం పెడదామని చెప్పి ఆటే పెట్టేవాళ్ళు. అట్లా ఏం వాస్తులు అవన్నీ కూడా చూడ చక్కటి మంచి. మూడు ముక్కల ఆట ఆడుతున్నారు వైసీపీ అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారంటే ఆయన సామాజిక వర్గంగా ఆటలాడటం మొదలైంది కాబట్టి ఇది మూడు ముక్కలాట అనుకుంటున్నాడు. మూడు ముక్కలాట ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుతూ ఉంది, ఆయనకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో నేనేదో రకంగా అడ్డుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో మోకాళ్ళ అడ్డు ముండికాళ్ళ అడ్డం పెడతాం మోకాళ్ళ అడ్డం పెడతాం చేస్తూ ఉన్నాడు. కానీ ఫైనల్గా మాత్రం ఒక డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, దానికి కట్టుబడే ఉన్నామండి. ఇప్పుడు కూడా ఎలక్షన్కి ముందు సురేష్ దగ్గర బండ్లో డీజిల్ కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారంటారు. ఎంపీ అయిన తర్వాత కొంచెం సంపాదించుకున్నారా? ఒక 80 లక్షలు అప్పు ఉంది, అప్పు ఉంది. ఒకటే ఒక మాట అయితే నేను నిర్ణయించుకున్నానండి, నేనైతే రూపాయి ఖర్చు పెట్టాల. నా బండిలో డీజిల్ బండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాయి. అలాంటప్పుడు నేను ఏమీ తేకుండా ఏమీ ఖర్చు పెట్టకుండా నేను సంపాదించాలని ఆశ నేను పెట్టుకున్నాను అనుకోండి, స్వార్థ ప్రయోజనమే. ప్రజలు కూడా అనుకుంటారు ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి సామాన్యుడు అన్నారు, మనోడికి ఛాన్స్ ఇస్తే చూసారా ఈ రకంగా పీకుతున్నాడు అంటారు. నాకు అవసరం లేదు, నేను బతక ఎలాగనైనా బతక ఈ స్థితి పడిపోకుండా బతకగలనండి. నాకు చెప్పాను కదా మీకు, మళ్ళీ స్టూడియో పెడతాను, వ్యవసాయం చేస్తాను, ఏమి ఇబ్బంది పడను. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గానికి నెలలో సగటున ఎన్ని రోజులు వెళ్తారు? వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్కి వెళ్తాను, స్టేట్ వైడ్గా ఏ ప్రోగ్రామ్ చెప్పినా అక్కడికి వెళ్తాను. నియోజకవర్గం ఎక్కువ రారంటారు, నియోజకవర్గంలో ఎంపీ గారు రావడం అరుదు అంటారు. అదేం లేదు, ఒకసారి గమనించండి, పరుచూరు వెళ్తాను. మా ఫేస్బుక్ ఉంది నందిగం సురేష్ బాబు అని, ఫేస్బుక్ ఒకసారి కొట్టి చూడండి, ఏ నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్ళాము ఊరికి తెలుసుది. నిన్న కూడా మా వేమూరు నియోజకవర్గానికి వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే అండి, నాకు సీఎం గారు డైరెక్షన్ ఇచ్చింది, అన్నవాళ్ళు పిలిచి ఈ ప్రోగ్రాం ఉంది అంటేనే వెళ్ళు, అంతేగాని వెళ్ళి మళ్ళీ మీరందరూ ఇట్లా గ్రూపులు అవ్వకూడదు బాగుండాలి అనేది నాకు చెప్పారు, నేను అది ఫాలో అవుతున్నాను. సరే 4 రోజులు కాదు, ఇంకో 4 రోజులకైనా వెళ్తానే ఉంటాం కదా. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ ఉంటేనే మీరు వెళ్తారు, సొంతగా మీరు మీ అంతటా మీరు వెళ్ళరు.